జేఎన్ టీవీ ప్రధానకాయ కేంద్ర బిందువు అయినటువంటి చారిత్రక ప్రదేశమైనటువంటి మన జనగామ జిల్లా ప్రజలు పోరాట గెలిచే ప్రజలు పోరాట పటిమ ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉద్యమాభినందనలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరంలో మనమంతా కరోనాను పటిష్టంగా ఎదుర్కొని కరోనా బారి నుండి అందరం తప్పించుకొని తర్వాత అందరం మంచి ఆరోగ్యంతో ఉండి మన హక్కులను మనం కాపాడుకుంటూ ఈరోజు జనగామలో కావాల్సినటువంటి మెడికల్ కాలేజీని కా జనగామలో మనం ఓపెన్ చేసుకోవాల్సినటువంటి కలెక్టరేట్ని ఓపెన్ చేసుకొని రాబోయే సమయంలో జనగామను అన్ని జిల్లాల్లో కంటే ఒక మొదటి జిల్లాగా నిలుపుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేస్తామని ప్రయత్నం చేయాలని ప్రజలందరినీ కోరుకుంటూ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 17వ వార్డు మరియు జనగామ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ఎవరు కూడా కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. జనగామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకు ఆనందం చేసే పనిలోనే ఉంటుంది. మీరు 24 గంటలు ఆ పనికి దగ్గరగా ఉండండి, మీ లక్ష్యాలను సాధించుకోండి. జనగామ ఒక గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం. మనం ఈ గడ్డ మీద పుట్టడం, ఈ గడ్డ మీద జీవించడం, ఈ గడ్డ కోసం ఉద్యమం చేయడం ఒక గొప్ప అదృష్టం అని చెప్పాలి. అందుకే జనగామ ప్రజలందరూ అదృష్టవంతులే. మన ఆరోగ్యం, మన కుటుంబం, మన ప్రాంతం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ సంవత్సరం మొత్తంగా మీ లక్ష్యాల సాధన కోసం బయలుదేరండి. ఇంట్లో మాత్రం ఉండకండి. మీ లక్ష్య సాధనలో ఎంత దూరం అయితే అంత దూరం వెళ్ళండి. మనం తెలంగాణ సాధించుకున్న నేపథ్యం, జనగామ జిల్లా సాధించుకున్న నేపథ్యం, రేపు మున్ముందు మనకి జనగామ అభివృద్ధి కోసం అనేక డిమాండ్లు పెట్టుకున్నాం. అందులో మెడికల్ కాలేజీ ఒకటి, పురావస్తు మ్యూజియం ఒకటి, రకరకాల ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి, ఇలా నిరుద్యోగులకు ఒక అండగా నిలిచే ఒకటి రెండు పరిశ్రమలు మనం ఆ వైపుకు మన ఆకాంక్షలు ఉన్నాయి. అవన్నిటిని సాధించుకుందాం. 2022లో మనకన్నీ మంచి రోజులే అని నేను నమ్ముతున్నాను. ఈరోజు 2022 సంవత్సరం జనగామ పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనందరం కూడా కరోనాను జయించిన 99% మన పట్టణ ప్రజలందరూ కూడా మున్సిపల్ సహకారంతో, మన పట్టణ ప్రజల సహకారంతో అందరం కూడా సహకరించుకుంటూ 3వ వేవ్ను కూడా మనం ధైర్యంగా ఎదుర్కొని సహకరించుకోవాలి. మన పట్టణ అభివృద్ధిలో మన ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ అందరూ కూడా ఎల్లవేళలా మీకు ప్రభుత్వం కానీ మన టీఆర్ఎస్ ప్రభుత్వము, మన హాస్పిటల్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరు ఏమాత్రం కూడా భయపడకుండా అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. హాయ్, సబ్స్క్రైబ్ టు జేఎన్టీవీ తెలంగాణ. డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో అండ్ టు గెట్ ది నోటిఫికేషన్ ఆఫ్ అవర్ వీడియో హిట్ ద బెల్ ఐకాన్.